దేవుని మన ధ్యానాంశము కమ్ రండి దేవుడిస్తున్న పిలుపును ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిగా మనమున్నాం ఏషియా గ్రంథం రెండవ అధ్యాయం వచ్చిన ఒక వయసు ఫైవ్ యాకోబు వంశస్థులారా రండి మనము యహో వెలుగులో నడుచుకుందము దేవుడు మనందరిని కూడా ఏం చేస్తున్నాడంటే రమ్ అని పిలుస్తున్నాడు ఆయన మనందరిని కూడా ఆహ్వానిస్తున్నాడు ఓ హౌస్ కమ్ లెట్ ఆహ్వానిస్తున్నాడు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లాడ్ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే తన బిడ్డలమైన మనల్ని నడుచుట కొరకై ఆయన పిలుచుచున్నాడు వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ ద లాడ్ మన గమనము ఎటు వైపు లేదా మన పైనము మన గమనము మన నడక ఎటువైపు యాకోబు వంశస్థులారా రండి మనం యహోవా వెలుగులో నడుచుకుందము మొదటి తెశలో నీళ్ళు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఐదు వచ్చిన మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు మనము వారము కాము చీకటి వారము కాము రాత్రి వారము కాదు చీకటి వారము కాదు మీరు కూడా వెలుగు సంబంధులై ఉన్నారు పగటి ఉన్నారు కాబట్టి పగటి సంబంధులు వెలుగు సంబంధులు అన్నటువంటి వారు ఏం చేయాలంటే చీకటిని వదిలిపెట్టి వెలుగులో నడుచుకోవలసినటువంటి వారిగా మనమున్నాం కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన ఐదవచనంలో నా దోషమును కప్పు కనుక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందనను నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు నీవు నా పాప దోషాన్ని పరిహరించిన వాడిగా ఉన్నావు దేవుని దగ్గర మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మన పాప దోషమును పరిహరించిన వాడిగా ఉన్నాడు దావీదు దగ్గరికి నా తాను ప్రవక్త పంపబడినప్పుడు నా తాను ప్రవక్తలో ఉన్నటువంటి పొరపాట్లు చెప్పబడినప్పుడు నా తాను ప్రవక్త చేసినది ఏమనగా నా తాను ప్రవక్త హెచ్చరిక చేశాడు దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నాడు ప్రియమైన వారిలో దేవుని బిడ్లమైనటువంటి మనం అందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దావీది వెంటనే నేను పాపినని చెప్పి అయ్యా నా పాపములను కడుగుము నన్ను నా దోషం పోవనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవనట్లు నన్ను పవిత్రపరచుమో నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానని దావీదు ఒప్పుకున్నాడు మనము ఫలించుదము ఫలము ఎఫ్ రాసిన పత్రిక ఐద అధ్యాయము ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం మీరు పూర్వ మందు చీకటి అయ్యుంటుని ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది వెలుగు ఫలము పూర్వము మనము ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నాము ఈ వెలుగు ఫలము అనేది సమస్త విధములైన మంచితనము దేవుని బిర్లరా వెలుగు అనేది సమస్త విధములైనటువంటి మంచితనాన్ని కలిగించేటటువంటి ఫలాన్ని మనం పలించవలసిన వారిగా ఉన్నాము సమస్త విధములైన మంచితనము అనగానే ఒక చెరుకు గడను మనం తీసుకుని ఒక షుగర్ కేయిన్ని మనం తీసుకుని దాన్ని ఒకవేళ చిన్న ముక్క వేరిసి దాన్ని టేస్ట్ చేస్తే అది తీయగా ఉంటుంది అలాగే దాన్ని మెషన్లో పెట్టి దాన్ని కంప్లీట్గా నలిగిపోయేటట్టు చేస్తే దాంట్లో నుంచి రసం వస్తుంది అది కూడా తీగానే ఉంటుంది లేదా ఒక కత్తి తీసుకుని ఆ యొక్క చెరుకు గడను నరికి దాని మీద ఉన్నటువంటి ఆ పొరను తొలగించి నోట్లో వేసుకుంటే లేదా ఆ కత్తిని టచ్ చేసి దాన్ని మన మీద వేసుకుంటే అది తీగానే ఉంటుంది అంటే చెరుకు అనేది అది నరికినా అది నలిచబడిన అది ఏ విధమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళినా దానిలో ఉన్న స్వభావం ఏంటంటే మనకి తీయదనాన్ని ఇవ్వడం అలాగనే దేవుని బిడ్లమైనటువంటి మనము మంచి వారమైతే వెలుగు సంబంధులమైతే మనం అందరం కూడా మంచితనాన్ని కలిగినటువంటి వారమై సమస్త విధములైన మంచితనం వెలుగు ఫలం ఏంటంటే అది సమస్త విధములైన మంచితనము అన్ని విధాలుగా ఎప్పుడు చూసినా కానీ మంచి వారిగానే ఉంటాను యేసు ప్రభు వారిని చూడండి ఆయన ముఖం మీద ఉమి వేసినా ఆయన ఓర్చుకున్నాడు అలాగే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా ఓర్చుకున్నాడు తన అంగి తన మీద నుండి తీసివేసి చీట్లు వేసి పంచుకున్నా ఓర్చుకున్నాడు తన వీపును నాగడి చాళ్ళవలే దున్నినా ఆయన ఓర్చుకున్నాడు సిలువులో వేలాడ వేసిన ప్రేమ పూర్వకంగానే మాట్లాడేది కటువుగా గాని ద్వేషముతో గాని ఒక్క మాటైనా పలకలేదు అంటే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారు వెలుగు ఉన్నారు ఆ వెలుగులో నడుస్తూ ఉన్నటువంటి వారిగా ఉంటే మనము వెలుగు ఫలాన్ని ఫలిస్తాం ఆ వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీతి అవినీతిని సహించక నీతి గెలిగిన వారమై అసత్యమును మన జీవితములో కలిగి ఉండగా సత్యమును కలిగిన వారమై మనం జీవించడం అనేది మనకెంతో అవసరం ఆయన వెలుగులో నడుచుకుందాము రండి 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 ఫలించుదము రండి 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 నిత్యత్వమును పొందుదాము కమ్ అండ్ ఇన్హరిట్ దిటి అరవ అధ్యాయం ఏషియా గ్రంథం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే ఇక మీద పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు నీకు చంద్రుడి చంద్రుడికను ప్రకాశింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును నీ జనులందరూ నీతి మంతులయ్యందురు నన్ను నేను మహిమ పరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు రండి ఈ యొక్క నిత్య వెలుగు మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే యాక వంశస్థులు రండి మనం యహో వెలుగులో నడుచుకుందాము ఆ వెలుగులో నడిస్తే వెలుగు ఫలాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నాము వెలుగు ఫలము కలిగినటువంటి వారిగా ముందుకు వెళుతూ ఉంటే మనకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు ఈ నిత్య జీవం అనేది దేవుని బిడ్డారా నిత్య వెలుగులో నుండి నిత్య జీవాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉన్నటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు వారు నిరంతరము నిలిచే ఉంటారు నిత్యము ఏలుబడి చేస్తూనే ఉంటారు అలాగు ఉండాలని యాక్బు వంశస్థులారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో రండి ఆ దేవుని వెలుగులో మనం నడుచుకుందాం ఆ దేవుని కొరకు చక్కని ఫలాలు వెలుగు ఫలాలు ఫలిద్దాం ఆ దేవుడు అనుగ్రహించి నిత్య జీవానికి మనం వారసులమౌదాం ప్రభు మనల్ని పిలుస్తున్నాడు నడవడానికి ప్రభు మనని పిలుస్తున్నాడు ఫలించడానికి ప్రభు మనం పిలుస్తున్నాడు నిత్య జీవానికి వారసులవడానికి అబ్బా ఎంత అద్భుతమైన పిలుపు ఎంత ఆశ్చర్యకరమైన పిలుపు ఈ పిలుపుతో దేవుడిని పిలుస్తున్నాడు రండి నడుచుకుందాం ఆయన వెలుగులో చికిటికొద్దు కొద్దు వెలుగులో నడుచుకుందాం రండి ఫలిద్దాం రండి నిత్యత్వాన్ని మనం కలిగినటువంటి వారమై జీవిద్దాం ఎంత మంది ఈ యొక్క జీవపు వెలుగులో నడవడానికి సిద్ధంగా ఉన్నారో మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రార్థన వాక్యం కొరకు చేద్దాం మా సృష్టికర్తమైన దేవా పరిశుద్ధుడా నీ బిడ్డలమైనటువంటి మాతో మీరు ఉండి మమ్మల్ని పిలుస్తున్నందుకై నీకు వందనాలి మీ వెలుగులో మేము నడవడానికి సహాయం చేయండి ఆ వెలుగుతో సహవాసం చేసి వెలుగు ఫలాన్ని ఫలించడానికి మాకు చేయండి సమస్త విధములైన మంచితనం నీతి సత్యము ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలిస్తూ నీ కొరకు జీవించడానికి నీ బిడ్డలమైనటువంటి మాకు నీ కృప ఇచ్చేయండి ఆత్మ ఫలాన్ని ఫలించేటటువంటి వారిగా ఉండడానికి నీ కృప మాకు అనుగ్రహించండి అట్టి జీవాన్ని మేము పొందడానికి కృప మాకు అనుగ్రహించమని కృపమైడా నీకు వందనాలు తెలియచేస్తూ మీ చిత్తాన్ని మీ ఉద్దేశాన్ని మా జీవితంలో నెరవేర్చమని ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి అమెన్